హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ ఇన్ స్టూడియో. యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ లైనప్ అదిరిపోయేలా ఉంది. సాహో రాధేశ్యామ్ దెబ్బలకి నెక్స్ట్ చాలా పకడ్బందీగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్, బాలీవుడ్ డైరెక్టర్ ఓన్ రౌత్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ ఇలా బెస్ట్ డైరెక్టర్స్ ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ పై ఇటు ఫ్యాన్స్ లో అటు మూవీ లవర్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ వీటి మధ్యలో ప్రభాస్ చేస్తున్న ఓ చిన్న సినిమా మీదే అందరికీ డౌట్. మీడియం రేంజ్ హీరోలతో కాన్సెప్ట్ సినిమాలు చేసే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రెమ్యునరేషన్స్ పక్కన పెడితే బడ్జెట్ చాలా చిన్నదే అని తెలుస్తుంది. హైదరాబాద్ లోనే కొన్ని లొకేషన్స్ లో తీసేస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ కొందరు యాక్టర్స్ తో ఓ 4 రోజులు షూట్ చేశారు. తాజాగా 2వ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రభాస్ కూడా షూట్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ నుండి కానీ హీరో టీం నుండి కానీ ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. మరి ఇంత సైలెంట్ గా ప్రభాస్ ఈ సినిమా షూట్ ఎందుకు చేస్తున్నట్లు, మారుతితో ఎందుకు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్ కి కంటెంట్ తో సమాధానం చెప్పాలని, అప్పటి వరకు సైలెంట్ గా ఉండాలని ప్రభాస్ భావిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.